Nana, ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళంతా ఎవరు? నీ పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చారమ్మా. రా. ఈ అమ్మాయి ఎవరు? ఆ ఈ అమ్మాయి ఆ నేను చెప్తాను నేను చెప్తాను. అమ్మాయి మన పండు మరదలు. పాపం ఒకదాన్ని ప్రేమించి మోసపోయిందంట. అతను జగ్గుబాయ్ మనిషి అని తెలిసింది. ఆయన ఎలాగైనా సరే పట్టుకుని తనకి ఇచ్చి పెళ్లి చేయాలని మన పండు జగ్గుబాయ్ దగ్గర పనిచేస్తున్నాడు. అప్పటి వరకు తను ఇక్కడే ఉంటుంది. ఏం పండు మాట్లాడవేంటి? సువర్ణ తన లోనకి తీసుకురండి. లోనకి వెళ్ళాం. ఏంట్రా చెప్పులు సాపు పెడితే చిల్లర తప్ప ఇంకేమొస్తాయి? నువ్వేంట్రా కొబ్బరికాయలు కొట్టు పెడితే వస్తుంది పీచు, ఖర్చులు బాగా మిగిలింది. ఇదే అడుక్కునేవాడు బొచ్చులు వేసినట్టు చిల్లరేసారేంట్రా? ఆఖరికి మిగిలింది ఇదే. గురువ కత్తి ఎక్కడ ఉంది? దేనికి? వేసేయడానికి. కోన్న మేకన కాదు, కొత్తగా వచ్చింది ఆ పిల్లది. ఎందుకు? ఎందుకేంటి? అది బావకు దగ్గరైపోయి మన అక్కను దూరం చేస్తుంది. నిజమా? నీ చేయి తీసిన చేతిలో ఎట్టు సేకండి. ఎవరా పొద్దునే కమ్మటి కబురు చెప్పావు? అదేంటి రే మన కడుపు నిండా కమ్మటి బిర్యానీ తినే రోజులైందిరా. దగ్గర దగ్గర ఓ నెల రోజులు అయి ఉంటది. పేకల దాకా మందు కొట్టి అది అంతే. రోజు మూడు పొట్ల కడుపు నిండా బిర్యానీ పేకల దాకా మందు కొట్టి హ్యాపీగా బతికే మనకి పాత చెప్పుల కొట్టు కొబ్బరి చెప్పల కొట్టు ఎట్టుకుని అప్పులు చేసుకుని పప్పులు తినే బతికి ఎందుకు వచ్చిందిరా? మీ అక్క యాదవని ప్రేమించబట్టేగా కరెక్టే. ఇప్పుడు ఆడు దాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు అనుకో, మీ అక్క మళ్ళీ మన రూటుకు వచ్చేది అన్నట్టు. రే వాళ్ళిద్దరినీ కలపడానికి మన వంత హెల్ప్ కూడా మనం చెయ్యాలి రో. ఇప్పుడు చెప్పు దాన్ని వేసేయడానికి కత్తి కావాలా? వద్దు గురువ, మీ కాళ్ళ దగ్గర ఇంత చోటు కావాలి. అడక్కు పడిపో ఆశీర్వదించేస్తాను. పల్లెటూరు నుంచి వచ్చాం కదా, తేరగా డబ్బులు లేపేద్దాం అనుకున్నావా? విలేజ్ నుంచి వచ్చాం కదా, వీపీలు చేద్దాం అనుకున్నావా? పోనీలే బావా. ఏంటి పోన్ ఇచ్చేది? నీ కొడుకు లాంటి యదవని అల్లుడిగా చేసుకున్నందుకు ప్రతి యదవని నన్ను యదవని చేస్తాను చూస్తూ ఊరుకోమంటావా? అసలేమో చెప్పండి సార్. ఏంట్రా నీకు చెప్పేది? నాగపండి శర్మ గారి పంచం ఎందుకని మావాడిని కొడుతున్నారు? ఈయన పిలిచి ఊరే తమ్ముడు కోడి మాసం ఉందా అని అడిగాను. ఏరా అడిగానా? యా యా తెలుగులో ఏడవరా. అవును అవును. అప్పుడు నువ్వేమన్నావు? చికెన్ 65 ఉంది అన్నాను. అప్పుడు నేనేం అడిగాను? చికెన్ 65 అంటే ఏంటి అన్నారు. అప్పుడు నువ్వేమన్నావు? చికెన్ అంటే కోడి, 65 అంటే 65 అన్నాను. కాదా మరి 65 ముక్కలకి 11 ముక్కలే తెచ్చావేంట్రా? ఎవరం ఇదే మందే జబ్బల పాలు. జబ్బల పాలు ఓకే. ఆహా రవికర్మ గీయవలసిన ఫిగర్ దొరికింది. ఓకే నో ప్రాబ్లం. ఓ మొత్తం ఎంతమంది ఉన్నారు? ఒక్కనే. అయితే నైట్ కి 5,000, బెడ్ చార్జ్ 1,000, టాక్సీకి 1,000, మొత్తం కలిపి 7,000. ఏంటి టాక్స్ కూడా కలుపుతావా? ఇంకా నయం, హెల్మెట్ చార్జ్ చేయలేదు, సంతోషించు. సరే సరే. కోడి ఏంటి? ఆకాశం చల్లగా ఉందని నువ్వను, పద చలి కాచుకుందామని నేను అంటాను. ఓకే అబ్బడి అబ్బ. ఆకాశం చాలా చల్లగా ఉంది, పద విని చలి కాచుకుందాం. అలాగే నేను కూడా చలి కాచుకోవడానికి రావచ్చా? ఆ రా, మంటల్లోకి తోసి చంపుతా. అమ్మో వద్దా, వాడికి వద్దంట మనం ఉండి డోర్ తీస్తా. ఎక్కువ ఏంటి ఇంతమంది ఉన్నారు? వాళ్ళకి చలి పుడుతుందంట, కూర్చో. రే నాకు తెలుసు మీరు ఏదో చేస్తారని. మనకు అట్టండి ఉద్దేశాలు లేవు కానీ నువ్వు కాస్త మూసుకో. నాకు తెలుసు మీరు నన్ను రేప్ చేస్తారని. అయ్యో బాబోయ్, ఇది ఏదో ఒకటి చేసేదాకా వదిలేటట్టు లేదు. చూస్తారేంట్రా దాని నోటికి ప్లాస్టర్ వేయండి. అన్నా చెప్పరా తమ్ముడు, ఆ షేక్ గారికి అప్పచెప్పాల్సిన ఫిగర్ దొరికింది. నువ్వు షేక్ దగ్గరకు వచ్చాయి, మేము దీన్ని డైరెక్ట్ గా అక్కడికి తీసుకొచ్చేస్తాం.
ఇప్పుడు నా తమ్ముడు అనిపించుకున్నావురా? ఆ నేను వెంటనే షేక్ దగ్గరకు వస్తున్నాను, నువ్వు అక్కడికి వచ్చేయి. ఓకే అన్నయ్య, అలాగే. దేఖో షేక్ జీ, ఆ పిల్లని పట్టుకోవడానికి మేము పడ్డ కుక్కపాట్లు అర్థం చేసుకొని మాకిచ్చే డబ్బు మస్కట్ గోల్డ్ బిస్కెట్ రూపంలో ఇస్తే చాలా బాగా ఉంటుంది. అమ్మాయి వస్తుంది వస్తుంది, కంగారు ఎందుకు వస్తుంది? వస్తుంది కాదన్నయ్య, వచ్చేసింది. ఇది ఫిగరు. హాయ్ షేకు, షేక్ దగ్గరకు అని చెప్తే నేనే వచ్చేదానిగా అనవసరంగా కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. యు బ్లడీ బేవకూఫ్, యు గాట్ ద లపాకి. హేయ్, అమ్మాయిని ఇద్దామంటే క్యాండిడేట్ ని తెస్తావా? నువ్వు క్యాండిడేట్ వా? మరి కాక హిందీ పండిట్ అనుకున్నావా? పిచ్చి మొహం, ఆ ముక్క అప్పుడే చెప్పొచ్చుగా. నాకు తెలిసిన బోల్డెడ్ లాజీలు ఉన్నాయి, అక్కడే బిజినెస్ పెట్టేసే వాళ్ళం. అబే చూప్, గందేరే. అరే ఓ జగ్గు, ఓ లడ్కీ కో నై లాయా తుమే యే పూరా కర్మ తేరా ముహ్ మే డాల్ దుంగా. క్యా రే వల్లా, తుమ్నే యే ఐటమ్ కో లేకర్ ఆయా క్యా హమ్కో చిచోరా సమస్తా? నై 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 నై, కుత్తే కే ఔలాద, ఓ లడ్కీ కో నై లాయా తో ఫోడ్ దుంగా. జా జాకే ఓ లడ్కీ కో లేకర్ ఆ, జా అబి అబి లేకర్ ఆ, జా 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 జా. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఇప్పుడు కేక్ కట్ చేసి ఈ పిల్ల నోట్లో పెడతాడా లేక మన పిల్ల నోట్లో పెడతాడా? గంగులు, ఓహో, నీ నోట్లో పెడతాడా? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే, థ్యాంక్ యు, హ్యాపీ బర్త్డే. రే, ఎంత చెప్పొస్తావురా? ఇది ఏమన్నా కూల్ డ్రింక్ అనుకున్నావా, లేకపోతే శ్రీరామనవ పందిట్లో కలిపి పానకం అనుకున్నావా? బెల్లం కరిగేదాకా కలపడం గారు, ఆడంటేనే పడదంటారు. అలాంటిది ఆడు పుట్టినరోజు అంటే భుజాల మీద వేసుకుని మరీ హడావుడి చేస్తున్నారా? అక్కడే ఉంది అల్లం మురబ్బ. ఏంటది వయగ్ర వయగ్ర? ఇవి రెండు, ఒకటి పద్మకి ఇంకొకటి పండుకి ఇచ్చామనుకో, అవి తాగి వాళ్ళిద్దరు కింద మీద పడతారు. అది చూసి నా కూతురు వాళ్ళిద్దరిని మెడపట్టి బయటికి గెంటుద్ది, వాళ్ళిద్దరూ వెళ్ళి రోడ్డు మీద పడతారు, మళ్ళీ ఆయన క్లియర్ అయిపోతారు. గురుగారు, అదే మరి అల్లం మురబ్బ. అమ్మ గంగులు, ఒకటి అమ్మ, నీకు నేను సర్వెంట్లా కనపడుతున్నానరా? అందుకే పిలిచింది. మూసుకొని ఎక్కడ కాదు అక్కడ. సరే, అక్కడికే వెళ్తా అవుతాం. ఏం నన్ను నువ్వు తీసుకొచ్చావు? ఆ బోస్ గారికి ఇచ్చి పంపించొచ్చు. పండుగ బర్త్డే కదమ్మా, అన్ని నా చేతుల మీదగానే జరగాలి. తీసుకో అమ్మా, తీసుకో. ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తాను. అలా చెప్పనా? ఇదేంటిది తాకుండా వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఏంటి? ఇదేటమ్మా, అతను ఇందులో నువ్వు తాగేస్తున్నావు ఏంటి? ఎప్పటికైనా ఆయన ఎంగిల్ తాగాల్సింది నేనే కదా నాన్న. అలాగేనా? ఓకే అన్న. అమ్మో, ఒకటి ఉరుము ఇంకొకటి మెరుపు, రెండు కలిస్తే ఇంకేముంది, పండు పని తుఫాను. ఎవడరా నా సాల్ట్ తింటూ నా సోదరుణ్ణి అరెస్ట్ చేస్తుంది? కౌన్ హైవో. అరెస్ట్ చేస్తే పర్వాలేదు అన్నయ్య, మక్కిలని కొట్టి బొక్కలో తోశారు. ఐస్ కూడా పెట్టారన్నయ్య. ఐస్ పెట్టారా? పోన్లే, ఆ విధంగా నాయన నా తమ్ముడు అభిమానం చూపెట్టారు. చాలా మంచి పని చేశారాయా మీరు. నా అన్నరే పెట్టింది స్ట్రాబెర్రీ వెనిలా కాదు. మరి అదేమిటయ్యా, అంత పెద్ద తప్ప నా తమ్ముడే చేశాడు అన్నా. రవికర్మ గీసిన బొమ్మను చూసి మన ఫిగర్ అనుకుని కిడ్నాప్ చేశానన్నా. అవునయ్యా, ఆ పని చేయమన్నది నేనే. మీకు దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి. జగ్గుబాయ్ మెల్లగా అనా, అనవసరంగా కమిట్ అవుతున్నావు. నోర్మై, కిడ్నాప్ చేయమన్నది నేనే. ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నా. అది కాదన్నా. నువ్వు వీడే కిడ్నాప్ చేయమన్నట్ట
వీడిని లోపలేసి ఇరగదీయండిరా. చాలే వదిలేయండి. కమిషనర్, ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందంటారే, చట్టం అందరికి సమానం అంటారే, మరి ఏంటి అన్యాయం? ఏమిటి అన్యాయం? నాకు ఐస్ పెట్టారు, మా అన్నయ్యకి పెట్టలేదు. భలే గుర్తు చేశాడు రా. అది ఏయ్, వాడికి కూడా ఐస్ పెట్టండి రా. వాళ్ళకి ఎవరన్నా బెయిల్ ఇస్తే బెయిల్ తీసుకుని వదిలేయండి. సమ్మగా ఉందా? నీ అప్ప ఎవరిని కిడ్నాప్ చేశావరా? డిగ్రీ చూపెడుతున్నారు. కమిషనర్ గారు కూతురున్నయ్యా. అరే పిచ్చ, నాకో ఆ ముక్క ముందే చెప్పాడవచ్చు కదరా. నువ్వు ఎక్కడ చెప్పినిచ్చావు? సర్కార్లో అమితాబ్ బచ్చన్ లా నేనే చేయమన్నాను, నేనే చేయమన్నాను ఎగేసుకుంటూ వచ్చావుగా. అందుకే ఎనక్కి తిప్పి అదిగో పండన్న వచ్చాడు. పండన్న కాస్త ముందు రావచ్చు కానీ ఐస్ కరిగేక వచ్చు. రై పండు చంపేస్తున్నారా? ఉందా? ఉండదా? మరి ఐస్ ఇంతే ఉంటది, కానీ వాపు అంత ఉంటది. వాళ్ళు పిలిచారు కదా అని ఓ ఊపుకుంటూ వచ్చాడేం కాదు, అప్పుడప్పుడు బ్రెయిన్ ఉపయోగించాలి. అది ఉపయోగిస్తే వాళ్ళు ఈయన మీద ఐస్ ఎందుకు ఉపయోగిస్తారు? ఎక్కువ స్టేట్ అవ్వద్దు. పద ఆ ఉంటది అన్న, తట్టుకో కొద్దిగా. ఇదిగోండి అన్నం తీసుకెళ్ళండి, సంతకం పెట్టేస్తా. పండు గారు, నిన్ను నమ్మి ఒక ఆడపిల్ల వస్తే మోసం చేసి పారిపోతావా? నేను మోసం చేయడం ఏంటి పండు గారు? అసలు ఆ రోజు ఏం జరిగిందంటే పండు గారు, ఏం పర్లేదు, నా మోహం చెల్లట్లేదు కదా, నేను చెప్తాను కదా. సువర్ణ, పద్మావతి, ఎక్కడికి వెళ్ళావు? అది కాదు, వీడి మొహం చూస్తే తెలియట్లా పచ్చి మోసగాడని. చూడరా, తెలియకుండా మాట్లాడుకో. మీరు అనుకుంటున్నట్టు మాణిక్యం మోసగాడు కాదు. మాణిక్యం, జరిగింది చెప్పు. పద్మావతి, ఆ రోజు నగలమ్మడానికి బయలుదేరి వెళ్తుండగా మా ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేశారు. హీరో గారు ఫారెన్ నుంచి వస్తున్నారు, వెళ్ళి రిసీవ్ చేసుకోమన్నారు. నేను ఆయన కోసమని ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేస్తుండగా ఒకతను నా దగ్గరికి వచ్చి బాత్రూమ్కి వెళ్ళొస్తాను, సూట్ కేసు చూస్తుండు బాబు అని చెప్పాడు. నేను సరేనని చెప్పాను. అతను అటువైపు వెళ్ళిపోయాడు. ఈలోగా పోలీసు వచ్చి నన్ను పట్టుకున్నారు. అతను నన్ను చూస్తుండమని చెప్పిన సూట్ కేసులో బాంబు ఉందన్న సంగతి జైలుకి వెళ్లే వరకు నాకు తెలీదు. అది జరిగింది. ఇందులో నేను మిమ్మల్ని మోసం చేసింది ఏమీ లేదు. అసలైనా నా మొహం కూడా నీకు చూపించడం నాకు ఇష్టం లేదు. ఆయనే బలవంతంగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మాణిక్యం, నేనే దగ్గరుండి మీ ఇద్దరు పెళ్లి జరిపిస్తాను. మాతో పాటు నువ్వు కూడా ఇక్కడే ఉండు. వద్దు బాస్, ఇప్పటికే చాలా సాయం చేశారు. మా హీరో గారికి చెప్తే ఆయనే దగ్గరుండి మా పెళ్లి జరిపిస్తామన్నారు. మీ దయ వల్ల నాకు పద్మావతి దొరికింది, అది చాలు. మేము బయలుదేరుతాం బాస్. బయలుదేరదు గాని, బాగా అలసిపోయినట్టున్నా. పద, స్నానం చేద్దు గాని. దాదా